ఇదిగో భృతుంగ పర్వతం, ఇక్కడ శిబి చక్రవర్తి గొప్ప యజ్ఞం చేశాడు. ఆ శిబి చక్రవర్తి ఆనాడు కాదు, తన యొక్క ఔదార్యము చేత ఎప్పటికీ స్మరించగలిగినటువంటి మహానుభావుడయ్యాడయా ధర్మరాజా, ఎప్పటికీ స్మరించవలసిన వాడయ్యాడా శిబి చక్రవర్తి, ఈ పర్వతం మీద యజ్ఞం చేశాడా, ఏది 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 నాకు ఒక్కసారి శిబి చక్రవర్తి గురించి చెప్పండి. అలా అడిగేవాడు ఉన్నాడు కాబట్టి భారతం వచ్చిందండి. అడిగేవాడు లేకపోతే అసలు రామస మహర్షిని ధర్మరాజు గారు ఇవన్నీ అడగకుండా చాలేదు కాసేపు రూమ్కి వెళ్ళిపోయి రెస్ట్ తీసుకుందాం అన్నాడు అనుకోండి, ఇంకా భారతం ఎక్కడి నుంచి వస్తుంది? ఆ ఉత్సాహం ఉంది కాబట్టి భారతం వచ్చింది. కాబట్టి ఆ శిబి చక్రవర్తి గురించి చెప్తున్నాడు రోమస మహర్షి. ఒకనొక సమయంలో ఆయన సభ తీర్చి ఉన్నాడు శిబి చక్రవర్తి. ఎవరికి ఏది కోరితే అది దానం చేస్తాడు, పరమధర్మమూర్తి, ధర్మ వివక్ష ఉన్నవాడు. ఈ మాట నేను అన్నప్పుడు ఎవరికి ఏది పడితే అది దానం చేస్తాడు అంటే సమాజాన్ని పాడు చేసే వాళ్ళకి పనికొచ్చేవి కూడా దానం చేస్తాడని కాదు దాని అర్థం. దొంగలు వచ్చి బాగా పదునైన కత్తులు నాలుగు ఇద్దరు రాత్రి పొడి చేసి దొంగతనాలు చేస్తామంటే దానాలు చేస్తాడని అర్థం చేసుకోకూడదు. దానము ధర్మబద్ధం, అందుకే దానము చేసినప్పుడు ధార్మికంగానే చెయ్యాలి, ఇచ్చినప్పుడు యోగ్యునకే ఇవ్వాలి. అది పుచ్చుకోవడానికి అర్హుడనుకున్న వాడికి ఇవ్వాలి తప్ప అది పుచ్చుకోవడానికి అనర్హుడైన వాడికి ఇవ్వకూడదు. అది అలా మీరు ఇచ్చారనుకోండి, ఇస్తే నిరుపయోగం అయిపోతుంది ఆ వస్తువు. ఎవరికిస్తే పొంగిపోతాడో ఆయనకి ఇవ్వాలి. మీరు పట్టుకెళ్ళి ఒక పుస్తకాన్ని ఎవరికిస్తే ఆయన కళ్ళకద్దుకుని తివీన పెట్టుకుని చదువుకుని పరవశించిపోతాడో ఆయనకి ఇవ్వాలి. కానీ అది పట్టుకెళ్ళి బియ్యం డబ్బా ఓ పక్క ఒరిగిపోతుంది, ఇది పెడితే గట్టిగా అట్టుంది బాగుంటుందని కింద ఒత్తు పెట్టుకునేవాడికి పుస్తకం ఇస్తే ఎందుకది, అది చిరిగి పాడైపోతుంది. కాబట్టి ఎవరికి ఇవ్వాలో వాళ్ళకి ఇవ్వాలి. పాత్రత నిరిగి దానము, ఆ పాత్రత చెప్పగలిగిన వాడే వారు గురువు ఒక్కడే. ఈయన దీనికి అర్హుడు, ఇది చెయ్యవయా అని చెప్పవలసిన వాడు గురువు, చెప్పినప్పుడు పాటించవలసిన వాడు శిష్యుడు. అందుకే గురువుది సలహా కాదు ఆజ్ఞ. కాబట్టి శిబి చక్రవర్తి సభలో ఉన్నాడు, గొప్ప దానశీలి. ఇంత గొప్ప దానశీలు అంటారు కదా, పరీక్ష చేద్దాం. ఎందుకు ఈ పరీక్షలు దేవతలకు పనే ఉండదు ఏమిటి హ్యా అంటే, వాళ్ళు పరీక్ష చేయడం అన్న మాటకు అర్థం వాళ్ళకి నమ్మకం లేక కాదు, దాన్ని మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. వాళ్ళ గొప్పతనాన్ని లోకానికి తెలియచేయడానికి. లోకానికి తెలియచేస్తే వాళ్ళకేమొస్తుంది? మనలాంటి వాళ్ళని వింటే మనకు ఆదర్శంగా ఉంటుంది, పోనీ శిబి చక్రవర్తిలా బతకపోయినా కనీసం కొంత కారుణ్యంతో ఉందాం రా అన్న ఆలోచన వస్తుంది. అందుకు ప్రకాశింపజేస్తారు దేవతలు, అందుకే వాళ్ళ పేరే దేవతలు. దీవు వాళ్ళు, ప్రకాశం ఉన్నవాళ్ళు, మంచి గుణములను ప్రకాశింపజేస్తారు. ఒకనాడు ఇంద్రుడు డేగగా మారాడు, అగ్నిహోత్రుడు పావురంగా మారాడు. వేదంలో ఒక మాట ఉంది, పావురం ఎప్పుడూ డేగకే ఆహారం, డేగ తినేస్తుంది పావురాన్ని. అందుకని డేగ పావురాన్ని తరుగుతోంది. ఆంతరమునందు అది డేగ కాదు ఇంద్రుడు, పావురం కాదు అగ్ని. వాళ్ళిద్దరూ పరీక్షార్థం వచ్చారు. ఆ పావురం పరిగెత్తుకుంటూ వచ్చి శిబి చక్రవర్తి కూర్చుంటే ఆయన పాదముల దగ్గర పడిపోయింది. డేగ కూడా అంతే వేగంగా వచ్చి పావురాన్ని ముక్కుతో కొట్టి ఎత్తుకుపోబోతుంది. ఎత్తుకుపోబోతుంటే వెంటనే ఆగు 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 ఆగు, అది నన్ను శరణాగతి చేసింది, నా కాళ్ళ దగ్గర పడి నువ్వు తినడానికి వీలు లేదన్నాడు. పక్షి మాట్లాడుతుందా? మాట్లాడుతుంది. ఎందుకు మాట్లాడుతుంది? ఆయా యుగముల ఎందు ఆయా ప్రాణులు ఆయా స్థితులలో అనుగ్రహించాలనుకున్నప్పుడు మాట్లాడాయి ఒక్కొక్క చోట. అందుకే చూడండి ఒక్కొక్క చోట చిత్ర విచిత్రమైన లక్షణం ఉంటుంది. పక్షి కారణంగా విశేషమైనటువంటి క్షేత్రం అయ్యాయి కొన్ని కొన్ని. పక్షి తీర్థం అని లేదు, వేల పట్టున మహానైవేద్యం పెట్టేటప్పటికి ఎక్కడున్న కొండమించి వచ్చి ఆ ప్రసాదాన్ని తీసుకుని వెళ్ళిపోతుంది. ఒక్కొక్క చోట ఒక్కొక్క లక్షణం అలా ఉంటుంది. మీరు ఇప్పటికీ శృంగగిరిలో కాలభైరవస్వామి దేవాలయానికి వెళ్ళండి, ఎప్పుడు ఒక నల్ల కుక్క పడుకుని ఉంటుంది అక్కడ. మరి ఏమో సాక్షాత్ స్వామి ఆ రూపంలో పడుకుని ఉంటారు. కాబట్టి ఒక్కొక్క చోట ఒక్కొక్క ప్రత్యేకత. ఆ పక్షి ఆ పావురం ఏడిచి శిబి చక్రవర్తి అడ్డుపెట్టాడు. డేగ అంది, నువ్వు ధర్మాత్ముడివని నీకు పేరుంది లోకంలో, నన్ను తినద్దంటున్నావు. పరమేశ్వరుడు ఈ ప్రాణులను సృజించినప్పుడు నిర్ణయం చేశాడు ఏ ప్రాణి ఏ ప్రాణిని తినవచ్చు అని. డేగకి పావురం ఆహారం. నీకు ఇప్పుడు పావురం పట్ల దయ కలిగింది, నన్ను తినద్దంటున్నావు. నేను ఒక మాట చెప్తాను, ఇప్పుడు నేను ఈ పావురాన్ని తినకపోతే నా ప్రాణాలు పోతాయి, నీరసంగా ఉన్నాను. నా ప్రాణం పోతే నా భార్య బిడ్డలు అనాథలవుతారు, అప్పుడు ఆ పాపం నీది కాదా అడిగి కాపాడడం తేలిక, అడిగిన ప్రశ్నకి జవాబు చెప్పడం కష్టం. ఎంత ధర్మ సూక్ష్మం అడిగిందో చూడండి.
ఏ నేను పావురాన్ని చంపితే హింస, పావురాన్ని తినకపోవడం వల్ల నేను పడిపోతే హింస కాదా? ఆయన అన్నాడు, అరణ్యంలోకి వెళ్ళు, ఇంకా పక్షులు లేవా, ఇంకా జంతువులు లేవా, వాటిని కొట్టి తినలేవా, తిను. ఇది నా కాళ్ళ దగ్గర పడింది, శరణాగతి చేసింది, దీన్నే ఎందుకు తింటారంటావు? డ్యాగంది, అడవిలోకి నీ వెళ్ళడం, ఆహారం దొరకడం ఎప్పుడు? నా ఒంట్లో ఓపిక ఉంటే, నా ప్రాణాలు పోయేట్టున్నాయి, తింటేనే బతుకుతాడు. వద్దంటావేంటి? ఇప్పుడు నువ్వు నన్ను చంపిన పాపం నీకు రాదా? దాన్ని రక్షించిన పుణ్యం వచ్చింది. నేను చచ్చిపోయిన పాపం కూడా వచ్చిందా? నేను లేని కారణం చేత నా భార్య బిడ్డలు చచ్చిపోతారు, వాళ్ళ వచ్చిపోయిన పాపం నీ ఖాతాలోకే వచ్చిందా? ఒక్క పావురాన్ని బతికించిన పుణ్యాన్ని కోసం ఇన్నించి నీ చంపిన పాపం మూట కట్టుకుంటావా? అది ధర్మమా? అధర్మం కాదా నా ఆహారాన్ని నా నోటి దగ్గర నుంచి లాగేయడం? చెప్పు శిబి. ఆయన వెంటనే అన్నాడు, అది శాస్త్రం ఇరిగి ప్రవర్తించడం, ధర్మాధర్మములు తెలిసి ఉండడం అన్నమాట కదా. ఆయన తడబాటు పడదంటే మంత్రులవంగ చూసి మీరు జవాబు చెప్పడం లేదు. ఆయన అన్నాడు, ప్రాణభయమున వచ్చి ఈ పక్షి నన్ను ఆశ్రయించి ఆశ్రితునెట్టి అధముడైనా విడువడనియు, నేనెట్లు విడుతు దీని ఆశ్రిత్యాగం, ఇది ధర్మమునే చెప్పుమా. నేను క్షత్రియుణ్ణి, రాజుని, నాకు పరమోత్కృష్టమైన ధర్మం ఏది అంటే శరణాగతి చేసి నన్ను రక్షించు అన్నవాణ్ణి రక్షించడం. నా దగ్గరికి వచ్చి పావురం పడిపోయింది రక్షించమని, ఇప్పుడు నా యొక్క పరమధర్మం దాన్ని రక్షించడం. దాన్ని రక్షించడం వల్ల నువ్వు చచ్చిపోతే నా తప్పు కాదు, నాకు అధర్మం రాదు. ఎందుకని? నన్ను ఎవరు శరణాగతి చేశారో వాళ్ళని రక్షించారు, క్షత్రియుడు, అది నా ధర్మం. లేకపోతే నీ ధర్మం తప్పిపోతా, నీకు ఆహారం కోసం అని చెప్పి నేను వదిలిపెట్టకూడదు, అప్పుడు నన్ను అధర్మం చుట్టుకుంటుంది, అందుకు రక్షించాను. అమ్మో, ఏమి ధర్మాధర్మ వివక్ష అండి! ఒక్కొక్క ఆఖ్యానంలోంచి ఒక్కొక్కటి చెప్తున్నాడు రోమశ మహర్షి. ధర్మం పట్టుకున్నవాడు పాణవడు, యశో విరాజితుడవుతాడు ధర్మరాజ. ఇది ధర్మరాజు గారికి ఎంత ధైర్యాన్ని ఇస్తుంది! ఇవాళ అరణ్యవాసంలో ఉన్నాడు, అజ్ఞాతవాసం చేస్తాడు. ఎప్పుడో ఒక పావురాన్ని ధర్మం కోసం రక్షించినటువంటి శిబి చక్రవర్తి కథ ఇప్పుడు చెప్పి పర్వత శిఖరాన్ని చూపిస్తే, ధర్మం పట్టుకుని ఇన్ని కష్టాలు పడి సహనంతో ఉన్న తాను లోకమునకు ఎందుకు సార్వభౌముడు కాడలేడు? తన కథ ఎందుకు లోకంలో చెప్పబడదు? ధర్మరాజుకి అది గొప్ప సంతోషాన్ని ఇస్తుందా ఇవ్వదా? అది గురువు మాట్లాడే విధానం అంటే. అది ధర్మరాజుకి ఇవ్వడం కాదు, అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ ధర్మమునందు నిలబడాలనుకున్న వాడికి అంత సంతోషాన్ని ఇస్తుంది. ఆయన ధర్మాన్ని చెప్పాడు, చెబితే ఆ డేగ అంది మంచిది, అయితే నేను పావురాయిని తినను. ఎందుచేత అంటే, నేనిప్పుడు ఆ పావురాన్ని తింటే నీకు అధర్మ దోషం వస్తుంది, నీకు అధర్మ దోషం రావడం నాకు ఇష్టం లేదు, కాబట్టి నువ్వు ధర్మమునందుండు, కానీ నా ప్రాణం, ఆకలితో ఉన్నాను, నేను నిన్ను యాచిస్తున్నాను, పావురంలో ఎంత మాంసం ఉంటుందో అంత మాంసం నీ ఒంట్లోంచి నాకు దానం చెయ్యి, నీ మాంసం తిని నేను వెళ్ళిపోతాను, తప్పకుండా ఇచ్చేస్తాను, అలా అడిగా ఇచ్చేస్తాను. ఒక తులాదండం తెప్పించాడు తక్కెట, పావురాన్నిటి పెట్టండి అన్నాడు. పావురాన్ని పెట్టారు. పెడితే, అనిన అనుగ్రహించితి మహావిహగోత్తమయంచు సంతసంబున సిమిత శిబి తక్షణంబ అసిపుత్రిక నాత్మ శరీర కర్తనం బరగుడు చేసి చేసి తన యంగమునంగల మాంసమెల్ల పెట్టినను కపోత భాగం కడిందిక తిండును ఉండే అత్తులం. ఆయన ఓ చురకత్ ఒకటి తీసి, ఓ పావురంలో మాంసం ఎంత ఉంటుంది ఇంత ఉంటుంది అంతే కదూ అని వెంటనే ఓ చిన్న చురకత్ ఒకటి తీసి, అందుకే అసిపుత్రిక అన్నారు అన్నయ్య గారు. అసి అంటే కత్తి, అసిపుత్రిక అంటే చురకత్తి, చిన్న కత్తి. చిన్న కత్తి పెట్టి తన తొడ కోసి అందులోంచి ఇంత మాంసం తీసి వేశాడు. పావురా ఎలాగే ఉంది, తక్కిడికి ఇవతల వేప అలాగే ఉంది, ఇదేంట్రా కనీసం కదలలేదో అనుకున్నాడు. కోసి కోసి అన్నారు నన్నయ్య గారు. ఇక మాంసం శరీరంలో ఎక్కడుందో అక్కడ అలా కోసేశాడు, కోసేసి తీసేసి అందులో వేసేస్తున్నాడు. ఎందుకని, ఇటు మాటిచ్చాడు సత్యానికి కట్టుబడాలి, అటు రక్షిస్తానన్నాడు ధర్మానికి కట్టుబడాలి, సత్యధర్మములకు కట్టుబడిపోయాడు. కోసి కోసి రెండిటి కోసం తన ఒళ్ళు తానే కోసేసుకున్నాడయ్యా, మామూలు మాట వేయలేదు. కోసి కోసి ఇలా కోస్తున్నాడు, ముక్క తీస్తున్నాడు, వేస్తున్నాడు తూగల. ఏ దిక్కుమాల పావురం అనలేదు, మళ్ళీ కోస్తున్నాడు తీస్తున్నాడు, మాటకి కట్టుబడాలి, పోతే ప్రాణం పోతుందంతే. అలా వేస్తూనే ఉన్నాడు. దానికి అచ్చెరువడి ధరణీనాథుడు తనువు నందు నెత్తురు దొరగందాన తొల ఎక్కెనంతన్వాని గుణోన్నతికి మెచ్చి వాసవదహను. ఒంట్లో ఉన్న మాంసం అంతా ముక్కలో కోసి వేసేసాడు. కనీసం తక్కడ ఇలా లేవల పావురం ఉన్నవేవు, ఇంకెందుకు ఇంకేముందనుకోను, నన్నే తిని
అని తానే తక్కడికి కూర్చున్నాడు. కూర్చోగానే ఈ పావురై, డేగ, ఇంద్రుడు అగ్నిగా మారిపోయాడు. మారిపోయి, మహానుభావ, ఏమి ధర్మమయ్యా? దానం కాదు, ధార్మికమైన దానం, ధర్మానికి కట్టుబడాలన్న పూనిక. ఆ ధర్మయుతమైన దానంలో శిబి నీతో సమానమైన వాడు లేడు. అద్భుతం. వాళ్ళు ఏమని వరం ఇచ్చారో తెలుసా? ఆశ్చర్యం. శబ్ద బ్రహ్మోపాసనము లోకమునందు ఎంతకాలం ఉంటుందో అంతకాలముని కీర్తి ఉంటుందన్నారు. బహుశ వాంగ్మయంలో ఎక్కడ ఇటువంటి వరం లేదు. శబ్ద బ్రహ్మమయీ, చరాచరమయీ, జ్యోతిర్మయీ, వాంగ్మయీ అని పరదేవతకి పేర్లు. శబ్ద బ్రహ్మంగా అమ్మవారిని ఉపాసన చేస్తారు. శబ్దము ఆకాశ గుణకం, ఆకాశంలో ప్రయాణం చేస్తుంది, చెవి ద్వారా వింటాం. శృణ్వంతపహ, ఆ మాటలు లోపలికెళ్ళి జ్ఞానకారకములు అవుతాయి. ఆ శబ్దాన్ని ఉపాసన చేస్తారు శబ్ద బ్రహ్మంగా, శబ్ద రాశి వేదం కాబట్టి. ఆ శబ్దములను ఉపాసన చేయడం అంటే కవిత్వం కూడా అందులోకే వస్తుంది. శబ్దములను ఛందోబద్ధంగా పేరిస్తే కదా కవిత్వం వస్తుంది. కవిత్వం ఎంతకాలం ఉంటుందో, మాటలు ఎంతకాలము చెప్పబడతాయో, మాటల చేత మానవులు బాగుపడ్డం అన్నది ఎంతకాలం ఉంటుందో, బాగుపడ్డానికి మాట్లాడడం అన్నది ఎంతకాలం ఉంటుందో, మాటల వలన మనం బాగుపడాలని వినడం అన్నది ఎంతకాలం ఉంటుందో, అంతకాలం నీ కీర్తి ఉంటుందయ్యా అన్నారు. అంటే అసలు శబ్ద బ్రహ్మోపాసన ఉన్నంతకాలము నీ కీర్తి ఉంటుంది శిబి చక్రవర్తి. అందుకంటారు పోతన గారి భాగవతంలో, కారే రాజులు రజ్యములు గెలువరే, గర్వోన్నతి పొందరే, వారేరి సిరి మూట కట్టుకొని పోవంజాలి రే, భూమిపై పేరైనం కలదే, శిబి ప్రముఖులం ప్రీతిం యశక్కాములై, ఈరే కోర్కెలు వరలంతల పరే ఈ కాలమున్ భార్గవా అంటారు. పోతన గారంతటి వారు శిబి ప్రముఖులు అనేవాడారు. అంతటి మహానుభావుడై శబ్ద బ్రహ్మమున్నంత కాలము తాను ఆ అద్భుతాన్ని అనుభవించగలిగినటువంటి వాడై, తన కీర్తి ప్రకాశించేటటువంటి వాడై శిబి చక్రవర్తి యశోవిరాజితుడయ్యాడయ్యా. అదిగో అంతటి మహానుభావుడైన శిబి ఈ భృగుతుంగ పర్వత శిఖరం మీదకే వచ్చి యజ్ఞం చేశాడు. ఎక్కు, ఆ యజ్ఞం జరిగిన ప్రాంతంలో కూర్చో కాసేపు. అదిగో పక్కన ఉన్నటువంటి యమునా నది తీరంలో స్నానం చేయి, అదృష్టవంతుడై.